Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This week's review is brought to you by Venetian Cinemas Carrollton, Texas. ఇవాళ మనం శ్రవంతి రవికిషోర్ మరియు కృష్ణ చైతన్యలు నిర్మాతలుగా వ్యవహరించి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్యతారాగణం రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి మరియు శ్రీ విష్ణు. రామ్ చిత్రాలు ఎలా ఉన్నా ఆయన నటన మాత్రం ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటుంది. ఈయన గత చిత్రం అయిన హైపర్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఈసారి మళ్లీ నేను శైలజ డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమలతో కలిసి హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో ఇవాళ్టి మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే ఇది ఇద్దరి ప్రాణ స్నేహితుల కథ. రామ్, శ్రీ విష్ణు చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. వారి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఈ ప్రాణ స్నేహితులిద్దరూ ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ ఆ అమ్మాయి మాత్రం శ్రీ విష్ణు ప్రేమను మాత్రమే అంగీకరిస్తుంది. దానికి రామ్ కూడా సంతోషపడతాడు. కానీ తన స్నేహితుడు తనకంటే ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం రామ్కి నచ్చదు. ఆ కోపంతో అందరినీ వదిలి దూరంగా ఇటలీ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత రామ్కి శ్రీ విష్ణు గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలిసి తిరిగి తన స్నేహితుడిని కలవటానికి ఇండియా బయలుదేరతాడు. ఆ షాకింగ్ న్యూస్ ఏంటి, మళ్ళీ వాళ్ళిద్దరు తిరిగి ఎలా కలిశారు అనేదే మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే రామ్, శ్రీ విష్ణు, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి అందరి నటన పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈ కథ గురించి. ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయిని ప్రేమించడం అనేది పాత పాయింట్ అయినా కూడా ఈ కథని కొత్తగా అల్లుకున్నారు దర్శకులు. ఫ్రెండ్స్ మధ్య వచ్చే ప్రతి సెంటిమెంట్ సన్నివేశం కూడా చక్కగా పండింది. ఆ ఎమోషన్స్కి అందరూ బాగా కనెక్ట్ అవుతారు కూడా. తర్వాత చెప్పుకోవాల్సింది దేవి అందించిన నేపథ్య సంగీతం గురించి. ఎమోషన్ సీన్స్కి అలాగే ప్రేమ సన్నివేశాలకి తగ్గట్టుగా నేపథ్య సంగీతాన్ని చాలా బాగా అందించారు. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కథలో మంచి కంటెంట్ ఉన్నా కూడా కథనంలో లోపాలు కనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగా బోర్ కొట్టిస్తాయి, ముఖ్యంగా కామెడీ సీన్స్. కామెడీకి మంచి స్కోప్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవటంలో దర్శకులు విఫలమయ్యారు. ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ వారం విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం ఒక మంచి ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉన్న చిత్రం. ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఈ మధ్యకాలంలో చిత్రాలు రాలేదు గనక కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సెంటిమెంటల్ ఎమోషన్స్ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు వినీషియన్ సినిమాస్ క్యారల్టన్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూ కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.